నమస్కారం. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు. కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాలు పోగొట్టుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్వామినే నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక మంగళవారం 108 సార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్వామినే నమః అనే మంత్రాన్ని మనం పఠించినట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహము ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి మనకి త్వరలో అదృష్టం రాబోతోందని కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చని ప్రామాణిక శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మనకి తెల్లవారుజామున అకస్మాత్తుగా మెలకు వచ్చి దూరం నుంచి ఏదైనా గంట శబ్దం మీకు వినిపించినట్లయితే అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. అలాగే తెల్లవారుజామున మీరు నిద్రిస్తున్నప్పుడు కలలో ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, నీరు కానీ కనిపించినట్లయితే రాబోయే రాజరికానికి, అధికార పదవులకి, ధన ఆదాయానికి దాన్ని సంకేతంగా భావించాలి. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, సుమంగళి స్త్రీలు కానీ కనిపించినట్లయితే అది ఉత్తమోత్తమమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందుకి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత వచ్చి ఆగి నిలబడితే రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. కొంతమంది ఇళ్లలోకి కూడా గోమాత వస్తుంది, అప్పుడు దానికి కొంత ఆహారాన్ని తినిపించాలి. అలా అనుకోకుండా ఇంటి లోపలికి తరచుగా గోమాత వస్తూ ఉండటం, దానికి ఆహారం తినిపించడం చేస్తే అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. అలాగే అనుకోకుండా మర్కటం అంటే కోతి గృహంలోకి వచ్చి పూజామందిరంలో కానీ ఇతర గదుల్లో కానీ ఉన్నటువంటి కొబ్బరికాయ ముక్కలు లేదా అరటిపండు ముక్కలు తీసుకుని బయటికి వెళ్ళిపోతే కూడా అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతోందని దీన్ని సంకేతంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే మీ ఇంటికి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న వయస్సు ఉన్నటువంటి ఆడపిల్లలు మీ ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వాళ్ళు మీకు ఏదైనా ఆకలిగా ఉందని అడిగినట్లయితే అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. దానికి కారణం ఏంటంటే వాళ్ళందరినీ సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపాలుగా భావించాలి. వాళ్ళకప్పుడు తీపి పదార్థం మీరు తినటానికి ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో మీకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే తరచుగా మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగుతూ ఉన్నట్లయితే కూడా అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఒక్కొక్కసారి ఇంట్లో తరచుగా పాలు పొంగిపోతూ ఉంటాయి, అది రాబోయే ధన ఆదాయానికి సంకేతంగా గుర్తించాలి. అలాగే అనుకోకుండా రామచిలుక ఇంట్లోకి వస్తే కూడా అది అద్భుతమైనటువంటి ధన ఆగమనానికి సంకేతంగా గుర్తించాలి. దానికి కారణం ఏంటంటే రామచిలుక మన్మధుడి వాహనము, మన్మధుడు లక్ష్మీదేవి కుమారుడు అని శ్రీ సూక్తంలో చెప్పారు. అందుకే శ్రీ సూక్తంలో మనకు శ్లోకం కూడా ఉంటుంది, ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచ దేవీ మాతరం శ్రీయం వాసయమేకులే అంటూ, అమ్మా లక్ష్మీదేవి నీతో పాటు నీ కుమారుడైనటువంటి చిక్లీతుడు అంటే మన్మధుడిని కూడా నా గృహానికి తీసుకుని వచ్చి అష్టైశ్వర్యాలను కలిగింపజేయమని శ్రీ సూక్తంలో ఈ శ్లోకం ద్వారా లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తాం. లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు, ఆ మన్మధుడి వాహనం రామచిలుక. కాబట్టి అనుకోకుండా ఇంట్లోకి ఎప్పుడైనా రామచిలుక వచ్చినట్లయితే దాన్ని కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా గుర్తించాలి. అలాగే ఒక్కొక్కసారి మనం పూజ చేసుకునేటప్పుడు హారతిస్తున్నా, గంట మోగిస్తున్నా అనుకోకుండా దేవుడి చిత్రపటాలకు అలంకరించినటువంటి పుష్పాలలో నుంచి ఒక పుష్పం జారి కింద పడుతుంది. అలా పూజ చేసుకునేటప్పుడు అనుకోకుండా పువ్వు కింద పడితే కూడా అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. అలా ఎప్పుడైనా సరే మీకు జీవితంలో ఒక అదృష్టం రాబోతోందని సంకేతం ద్వారా తెలుసుకున్నప్పుడు మీ ఇష్టదైవానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. ఆ రాబోయే అదృష్టాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవటానికి ఈ అర్చన కానీ అభిషేకం కానీ ఆలయంలో చేసేటటువంటి ప్రదక్షిణలు కానీ విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి ప్రధానంగా మంగళవారం సందర్భంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలగాలంటే దీపారాధన చేసిన తర్వాత ఏ సులభమైన శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాము. మరి
ఓం స్వామినే నమః మంత్రజపం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. స్వస్తి.